క్యారెక్టర్నే మారుస్తారు అన్న అనుమానం కలగటానికి కారణం అది. సార్, మరొక అంశం సార్, ఈడీ సిబిఐల దుర్వినియోగం ఆరోపణలు ఒకవైపు బీజేపీ కూడా చేయడం జరుగుతుంది. దీనికి ప్రధాని మోడీ కొన్ని కామెంట్స్ కూడా చేయడం జరిగింది. అంటే ఈడీ కేసులో 3% మాత్రమే రాజకీయ నేతలపై ఉన్నాయి, 97% నేరస్తులపైనే ఉన్నాయనేది ఒక వివరణ క్లారిటీ కూడా ఇవ్వడం జరుగుతుంది సార్. ఇప్పుడు సమస్యల్లో నేరస్తుల రాజకీయ నాయకులపైనే కేసులు పెడుతున్నాడు ఎవరన్నా లేదు కదా. సో ప్రధానమంత్రి తెలివిగా ఆ డేటా ఇచ్చాడు. ఇప్పుడు క్వశ్చన్ అది కాదు, రాజకీయ నాయకులపైన ఎన్ని కేసులు పెడుతున్నారు, ఎవరిపైన కేసులు పెట్టడం లేదని ఎవరల్లే. ఆ క్వశ్చన్ ఏంటంటే అది 3% 30% కాదు, రాజకీయ నాయకులపైన పెడుతున్న కేసులు ప్రతిపక్షాలపైనే 95% ఎందుకు పెడుతున్నారు. ఈ డేటా ఈ ప్రశ్నకు మోడీ సమాధానం చెప్పలే. మోడీ తెలివిగా రాజకీయ నాయకుల పైన 3%, 97% క్రిమినల్స్ పైనే కదా, ఫైన్. కానీ ఈ 3% ఇష్యూ వల్ల పొలిటికల్ కేసులు లీడర్ల పైన పెడుతున్న కేసుల్లో బీజేపీ మిత్రులు బీజేపీ పైన ఎంత, ప్రతిపక్షాల పైన ఎన్ని, ఆ లెక్క చెప్పడం లేదు ప్రైమ్ మినిస్టర్ చెప్పాలి. 95% కేసెస్ బీజేపీ వ్యతిరేకించే రాజకీయ నాయకులపైనే. ఇది యాక్సిడెంటల్గా ఎలా జరుగుతుంది? ఇక రెండు, సిబిఐ ఈడీ కేసులుండి వారు కనుక బీజేపీలో చేరితే వారి కేసులు ఆగిపోతాయి, కదలవు, మెదలవు, లేదంటే వారి కేసులు రద్దవుతాయి. ఇది అశోక్ చౌహాన్, ఆయన ఇటీవల కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరాడు, ఆదర్శ్ సొసైటీ కుంభకోణంలో ప్రధాన నిందితుడు. ఇటీవల కాలం వరకు కూడా బీజేపీ ఆ కుంభకోణాన్ని, అశోక్ చౌహాన్ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చింది. ఆయన ఇప్పుడు బీజేపీలో రాజ్యసభ సభ్యుడు, మహారాష్ట్రలో పార్టీ తరఫున స్టార్ క్యాంపెయినర్. అజిత్ పవార్, ఆయన 70,000 కోట్ల ఇరిగేషన్ కుంభకోణానికి పాల్పడ్డాడని సాక్షాత్తు ప్రధానమంత్రి ఆరోపించాడు, వేరే వాళ్ళు కాదు అది. సో ఆయన పైన ఏం జరుగుతుంది కేసు ఇప్పుడు? ఆయన ఈ కేసులన్నీ ఆగిపోయాయి కదా, ఏం కదలడం లేదు, మెదలడం లేదు కదా. జగన్మోహన్ రెడ్డి గత 10 ఏళ్ళుగా బీజేపీతో వ్యూహాత్మకంగా స్నేహాన్ని పాటిస్తున్నాడు. అందుకే సుప్రీంకోర్టు ఇటీవల అడిగింది కదా, జగన్మోహన్ రెడ్డి పైన కేసులు ఇంత ఎందుకు ఆలస్యం జరుగుతున్నాయని, దీనికి ఆన్సర్ ఉండాలి కదా. సో అందువల్ల హేమంత్ బిశ్వాస్ సార్, మా అస్సాం ముఖ్యమంత్రి, ఆయన కాంగ్రెస్ నాయకులుగా ఉన్నప్పుడు సిబిఐ కేసు, ఆయన బీజేపీలో చేరాడు కేసే లేదు కదలడం లేదు కదా. ఇటీవల ఇండియన్ ఎక్స్ప్రెస్ ఈ బీజేపీ నుంచి ఇతర పార్టీల నుంచి బీజేపీకి చేరిన 25 మంది నాయకులను ఎనాలిసిస్ చేసింది. అంటే వాళ్ళ మీద సిబిఐయో ఈడో కేంద్ర ప్రభుత్వ కేసులు. ఈ 25 మంది బీజేపీలో చేరితే ప్రముఖ నాయకులు, విపక్ష నేతలు, ఇందులో 3 పైన కేసులు క్లోజ్ అయ్యాయి, 20 మంది పైన కేసులు నత్తనడక్కలు నడుస్తున్నాయి, కది ఆగిపోయినాయి, దాదాపు స్తంభించిపోయాయి. ఒక ఇద్దరి పైన మాత్రమే కేసులు యథాతథంగా నడుస్తున్నాయి. సో ఇది ఇండియన్ ఎక్స్ప్రెస్ పరిశోధనాత్మకంగా తెలిపింది. అందువల్ల క్లియర్గా మనకు కనబడుతుంది, వాషింగ్ మిషన్ లాగా భారతీయ జనతా పార్టీకి సన్నిహితమైతే ఈ కేసులో కదలిక ఉండలేదు. ఈ డేటా ప్రధానమంత్రి ఇవ్వాలి. ప్రధానమంత్రి ఇవ్వాల్సిన డేటా ఎందుకు ప్రతిపక్షాలపైన కేసులు పెడుతున్నారు, అధికార పార్టీ మిత్రులు ఉన్న పైన కేసులు పెడతలేరు, ఎందుకు అధికార పార్టీలో చేరితే కేసులు ఆగిపోతున్నాయి, కేసులు ముందుకు కదలలేదు. అన్నిటికి మించి ఈడీలో కన్విక్షన్ రేట్ ఎంతో చెప్పాలి కదా ప్రైమ్ మినిస్టర్. మీరు కేసులు పెడుతున్నారు, బాగానే ఉంది, పిఎంఎల్ఏ చట్టం చాలా బలమైన చట్టం కనుక విచారణ లేకుండా 7 ఏళ్ల పాటు మనీష్ సిసోడియా జైల్లో ఉంటాడు, బెయిల్ రాదు, ఫైన్. కానీ మరి మీరు ఎంతమంది పైన శిక్షలు పడుతున్న వాట్ ఇస్ ద కన్విక్షన్ రేట్? నెగ్లిజిబుల్ కదా ఈడీ కేసులు, మరి ఎందుకు నెగ్లిజిబుల్గా కన్విక్షన్ రేట్ ఉంటుంది? ఈ డేటా ప్రైమ్ మినిస్టర్ ఇవ్వాలి కదా, నెగ్లిజిబుల్గా ఎందుకు ఉంటుంది అనే ప్రశ్న మాత్రం ఉత్పన్నం అవుతుంది కదా. అన్నిటికీ మించి పొలిటికల్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలి. తామే అవినీతి పనులను ఆరోపించి తమ ప్రభుత్వ సంస్థలే కేసులు పెడితే వాళ్ళు బీజేపీలో ఎందుకు చేర్చుకుంటున్నారు? దిస్ ఇస్ ఎ పొలిటికల్ మొరాలిటీకి సంబంధించిన క్వశ్చన్, కాన్స్టిట్యూషనల్ మొరాలిటీకి సంబంధించింది ఇప్పటిదాకా చెప్పారు. వాటి వాడబడదు పొలిటికల్ మొరాలిటీ. మీరు అశోక్ చౌహాన్ ఎందుకు చేర్చుకున్నారు, అజిత్ పవార్తో ఎందుకు కలిశారు, నిన్న కాక మొన్న 2019 ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు పోలవరంను ఏటీఎంగా మార్చుకున్నాడని మీరు ఆరోపించారా లేదా? మరి ఇలా చంద్రబాబు నాయుడు మీ మిత్రపక్షం ఎలా అవుతాడు? దీనికి ఆన్సర్ చెప్పాలి కదా. మీరు నిజమా కాదు, మీరు చెప్పండి పోలవరంకు ఏటీఎం కరే అని అన్నారా లేదా? అసెంబ్లీ, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో దేవగౌడ కుమారస్వామిని బాప్ ఆర్ బేటా, భ్రష్టాచార్, పరివారవాది అని అన్నారు. ఇవాళ మళ్ళీ ఇప్పుడు బీజేపీతో జేడీఎస్ కలవడంతో దేవగౌడను కీర్తిస్తూ పొగుడుతూ మాట్లాడుతున్నాడు. సో ఈ ప్రశ్నలకు మొదలు మోడీ ఆన్సర్ చెప్పాలి. అందువల్ల ఆయన తనకు అడగని డేటా ఇస్తే ఇలా ఉందానివల్ల
సార్, మరొక అంశం ఎలక్ట్రల్ బాండ్తోనే బ్లాక్ మనీ కట్టడం నా మనసుకి నచ్చిన ఆలోచన. ఈ స్కీమ్ అనేది ప్రధాని మోడీ కూడా చెప్పడం జరిగింది. అంటే ఈ